వైఎస్ జగన్పై కత్తి కథ నడిపింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిన మాట వాస్తవం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశం ఇదే. హత్యాయత్నం జరగడానికి కారణంగా అభిమానం అనే బ్రహ్మ పదార్థాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్. సాక్షాత్తు డీజీపీ ఘటన జరిగిన వెంటనే ఈ విషయాన్ని అత్యుత్సాహంతో ధృవీకరించేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని కొందరు కుట్ర పన్నారు. అందుకే మంత్రులు, డీజీపీ, ముఖ్యమంత్రి ఆ ఘటనపై అలా స్పందించాల్సి వచ్చింది అంటూ అధికార పార్టీ నేతలు కథలు చెబుతున్న విషయం విదితమే. నిజానికి ప్రతిపక్ష నేత మీద దాడి జరగడం అంటే దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. నిందితుడిపై అభిమానం కోణంలో విచారణ జరుపుతున్న పోలీసులు కుట్ర కోణంలో విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర విచారణ అని ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చెబుతున్నా ప్రతిపక్ష నేతపై దాడికి కుట్ర జరిగింది అన్న అంశాన్ని మాత్రం హైలైట్ కానేయడం లేదు. ముమ్మాటికి ఇది ప్రతిపక్ష నేతపై హత్యకు జరిగిన కుట్ర. ఇందులో ఇంకా మాటకు తావులేదు. ప్రతిపక్ష నేతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్న కోణంలో విచారణ జరిగితే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదన్నది నిర్వివాదాంశం. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లి వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది ఎయిర్పోర్ట్లో కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ కేంద్రం ఆధీనంలో ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్రం తరఫున ఖచ్చితమైన విచారణ జరగాల్సి ఉంది. కోడి పందాల కత్తి ఇక్కడ కీలక అంశం. గడిచిన 4 ఏళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు టీడీపీ నేతల కనసనల్లోనే జరుగుతున్నాయనేది ఓపెన్ సీక్రెట్. సో కోడి పందాల కత్తి ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం అంశానికి సంబంధించి విచారణ టీడీపీ నేతల నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్య నేత ఒకరు ఈ మొత్తం కథ నడిపించారన్నది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న బలమైన అనుమానం. ఇక్కడ బాధిత వ్యక్తి తరఫున వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేస్తున్న అనుమానాలకు నివృత్తి జరగాల్సిందే. కానీ కేసును ప్రాథమిక దశలోనే నీరుగార్చేందుకు అధికార పార్టీ తరఫున విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడి వరంకు చెందిన వ్యక్తి. అక్కడ కోడి పందాలంటే ప్రధానంగా మురమళ్ల ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతాయి. ఓ టీడీపీ ముఖ్య నేతకు ఈ ప్రాంతంలో జరిగే కోడి పందాలతో విడదీయరాని సంబంధం ఉంది. పైగా నిందితుడికి ఆశ్రయం ఇచ్చింది టీడీపీ నేత. మరి కేసు విచారణ టీడీపీ నుంచి కాకుండా తూతూ మంత్రంగా కొనసాగించేస్తే ఎలా?